హాయ్ అండి, ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఒక పాత పిండి అండి. ఇంతకుముందు ఒక చెట్టు ఉంది, దీనిలో అది ఎండిపోయింది, తీసేసాను. దాన్ని ఏంటంటే ఒక టైల్స్ ముక్క తీసుకొని ఒక హోల్ పెట్టాను దీనికి అంతకుముందే. దానికి వాటర్ పోకుండా ఉంటే చెట్టు పోతుంది కాబట్టి, మొక్క చనిపోతుంది కాబట్టి వాటర్ పూర్తిగా బయటకు వెళ్తూ ఉండాలి, పోసిన వాటర్. అందుకని హోల్ ఉంటుంది. దీనికి మనం మట్టి బయటికి వెళ్ళకుండా ఉండడానికి ఒక టైల్స్ ముక్కను పెడుతున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే నేను మట్టి తీసుకుంటున్నాను, ఇసుక కొంచెం తీసుకుంటున్నాను, వేపపిండి పురుగు అది పట్టకుండా ఉండడానికి ఇలా తీసుకుంటున్నాను, వర్మీ కంపోస్ట్ తెచ్చాను అది కొంచెం తీసుకున్నాను, పాత పేపర్లు ఇలాంటివి వాడుకుంటున్నాను, ఈ చెక్క ముక్కలు పాతవి ఉంటాయి కదండి ఇవి కూడా పెట్టాను, ఇవన్నీ కూడా కలిపేసి వేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. మనమేమి ఎక్కడికి వెళ్ళి అవి ఇవి కొనవసరం ఉండదు. ఇదేంటంటే కిచెన్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అనేది వాటర్లో కొంచెము ఆవు పేడ కానీ ఏదైనా తెచ్చుకొని, పిడక తెచ్చుకొని దాని మీద బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసామంటే ఆ పిడకల్లోనే వర్మిస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అట్లా మీరు కిచెన్ కంపోస్ట్ లాగా తయారు చేసుకోండి, వర్మిస్ అవే తయారవుతాయి. అదే ఈ విధంగా అన్నిటిని నేను కలిపేస్తున్నాను. కలిపేసి కుండీలో ఇలా కలిపేసేసుకోండి. ఇసుక ఎందుకంటే వాటర్ బాగా పోతాయి అన్నమాట, నిలబడకుండా ఎక్కడ ఏ మొక్కకైనా సరే వాటర్ పోకపోతే వేళ్ళు కుళ్ళిపోతాయి అన్నమాట. ఈ పేపర్స్ ఇవన్నీ దేనికంటే ఈ పాపి అన్నీ కూడాను అవే పొడిగా అయిపోతాయి తర్వాత. ఇవన్నీ మనం ఎలా పడేస్తాం, డస్ట్బిన్కి పడేస్తాం, కానీ వీటిని కూడా మనం బయట పడేయకుండా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ఇలా అడుగు నేసేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎండిన ఆకులు కానీ ఏమైనా ఉంటే కూడా వేసేసుకోండి. అట్లా పనికిరాని పేపర్లు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మొక్కలకి ఇట్లా అడుగును వేసుకోవచ్చు. ఇవి చెక్కలు ఈ పాత చిన్న చిన్నవన్నీ కూడా నలిపేసేసి వేసుకోండి. ఈ విధంగా అంతా కలుపుకోండి, నీట్గా కలుపుకొని ఎక్కడన్నా ఉండలున్నా ఇట్లా నీట్గా చేసేసుకోండి. ఇసుక, మట్టి, వర్మి కంపోస్ట్, కిచెన్ వేస్ట్ అన్నీ కూడాను కలుపుకోండి. కొంచెం వేపపిండి తెచ్చి, దొరుకుతుంది అది బయట మనకి, కేజీ వచ్చి 30 రూపాయలు అట్లా అవుతుంది. అట్లా ఇవి కలుపుకొని మనం కుండీలో వేసేసుకున్నాం అనుకోండి, బాగా చెట్టు బాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇట్లా వేసేసుకుంటే మొక్క ఏంటంటే వేరు దెబ్బ తినదు, వాటరు బయటకు వెళ్తుంటాయి, చెట్టుకి బలంగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇలా వాడుకోండి. ఇసుక కొంచెం మట్టి, కొంచెం వర్మి కంపోస్ట్ లేదా పేడ, అంటే రెండు పేడ ఇలాంటివన్నీ తీసుకోండి. ఇలా కలిపేసుకొని ఏమైనా రాళ్ళు గిళ్ళు ఉంటే తీసేసుకోండి. ఇదంతా కూడాను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒక్కొక్కసారి డిప్రెషన్గా ఉన్నప్పుడు కూడా ఇలా మొక్కలు వేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మనసు. మనం ఇంకొకరి ఇంటికి పోయి కూర్చోకుండా మన ఇంట్లో మనం పని చేసుకుంటూ, మనం కూరగాయలు మనం పండించుకుంటూ, మన వల్ల ఎవరికి ప్రాబ్లం రాకుండా, మనం తినే కూరగాయల వల్ల మనకు ఆరోగ్యమూ వస్తుంది, ఆ విధంగా బాగుంటుంది. అది కాక లాక్డౌన్ కాబట్టి అది బాగుంటుంది. ఒక పని చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయన్నమాట. అట్లా మీరు కూడా చేసుకోండి, అది మళ్ళీ మనకే ప్లస్ అవుతుంది. అది దీనిలో ఏంటంటే ఇప్పుడు ఏ మొక్క వేసినా కూడా బాగా వచ్చింది అన్నమాట. ముందుగా చెట్టు వేసుకోబోయే ముందు ఇలా చేసేసుకోండి, మొత్తం అంతా కలిపేసుకుని. ఇంకెప్పుడైనా సరే ఎగ్ షెల్స్ కానీ ఆనియన్ పీల్స్ కానీ ఏమైనా సరే కిచెన్ వేస్ట్ మామూలుగా అక్కడ తరిగిన కూరగాయలు కానీ ఏమైనా వస్తే అవి పక్కన మొక్క వేసిన తర్వాత అట్లా పెట్టేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నేను ద్రాక్ష విత్తనాలు ఇట్లా మట్టిలో పెట్టా,
చిన్న కరుడు కప్పు ఉంటే ఇంట్లో ఇట్లా హోల్ పెట్టి ఒక 1 మంత్ బ్యాక్ పెట్టా. పెట్టిన తర్వాత ఇది మొక్క వచ్చింది. అసలు నేను ఊరికే గుచ్చి పెట్టా. నేను గుచ్చేటప్పుడు కూడా అందరు నవ్వారు, ఏంటి ద్రాక్ష తోటలు వస్తాయా మీ ఇంట్లో అని. ద్రాక్ష తోటలు పండిస్తావా ఏంటి, అందరు చేస్తున్నట్లే ఇప్పుడు నువ్వు. అసలు ఈ మనుషులే ఈ నీళ్ళకి అసలు సరిగ్గా ఇది ఉండట్లేదు, ఈ ఉప్పినీళ్ళ ప్రాంతంలో ఏం వస్తాయి అన్నారు. కానీ మంచినీళ్ళు పోసాను. కానీ ఏంటంటే ఈ చిన్న కప్పులో వేసేటప్పుడు నాకు కూడా మనసులో గిలిగానే ఉంది, వస్తుందో రాదు వస్తుందో రాదు వస్తుందో రాదు అని. అయితే వచ్చిందండి. ఇది ద్రాక్ష మొక్క. ఇది విత్తనాలు, విత్తనం రెండేసాను ఒకటి, మరి ఏంటో రాలేదు, ఒకటే వచ్చింది. అది కూడా 1 మంత్ అయింది ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను ఈ కుండీలో ఏమేమైతే కలిపానో అదే దీనిలో కూడా కలిపాను. మట్టి కొంచెం పైన ఇట్లా పెట్టాను. అది ఈ మట్టి ఏంటంటే ఇట్లా మనం ఇట్లా వేసుకుని అది వేసుకునేటప్పుడు ఇట్లా పైన కొంచెం వేసేసుకోవచ్చు. వేసుకుంటే ఏంటంటే వాటికి బాగా గట్టిగా కొంచెం పైన కొట్టుకుపోకుండా మొక్కని అదిమినప్పుడు బాగా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట అట్లా. అయితే ఇప్పుడు ఈ చిన్న మొక్క ఇందులో పెరగదు కదండి, అది దీన్ని కొంచెం వాటర్ పోసి తీద్దామని, దీనిలో మారుద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ఏంటంటే ట్రై చేయండి, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఈ పక్కన ఈ మొక్క ఈ ఇట్లా కొంచెం వాటర్ పోసేయండి, పోసేసి ఈ విధంగా చేయండి. చేసేసి ఈ మొక్కను చిన్నగా తీద్దాము. మొక్క మళ్ళీ ఏమవుతుందో, వీళ్ళు వేస్తే మరి బతికిద్దో లేదు కానీ బతకాలి. అయితే త్వరగానే నేను తీసాను అనుకుంటా, లేకపోతే ఇంకా అది ఎట్లా అయిపోయేది వెళ్ళి చూడండి అట్లా వచ్చినాయో. ఈ చిన్న కప్పులోనే ఇట్లా ఇది మీరు ఇట్లా పెట్టేసుకోండి. ఎట్లా పెడతారంటే దీన్ని కొంచెం గురుగులాగా అలా చేసేసి ఇలా చేసేసి కొంచెం అట్లా అనేసేసి ఇది ఇలా తీసుకొని ఇలా పెట్టండి. పెట్టేసేసి ఇట్లా వేసేసుకోండి. ఈ కప్లో మిగతా మట్టి ఉంది కదండి, ఉంది ఇది కూడా ఇట్లా వేసేసుకోండి. ఇంకా కొంచెం విడిగా మట్టి ఉంది, ఆ మట్టిని కూడా ఇట్లా గట్టిగా అదిం పెట్టేసుకోండి. ఈ విధంగా మొక్క ఏంటంటే ఇంక రోజు ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెంగానే పోయండి. మొక్కలు ఎప్పుడైనా సరే ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల వేరు దెబ్బతింటుంది అన్నమాట. అట్లా కాకుండా కొంచెం కొంచెంగానే పోయండి. ఇదిగోండి ఇలా పోయండి, ఇలా పోసేసి దీనికి ఒక కర్ర లాంటిది పెట్టి గుచ్చి దీనికి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టండి. మొక్క బాగా వస్తుంది, ఇట్లా వస్తుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి, ట్రై చేయండి. నాకు తెలిసినవి, నేను ట్రై చేసినవి, నేను నా విషయంలో ఏదైతే సక్సెస్ అయ్యానో అది మీకు చెప్తుంటాను. నాకు తెలిసిన వరకు, నాకు తెలిసింది కొంచెమే, చాలామంది నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే కొత్తగా అయినా సరే కొంచెం నాకు తెలిసిన వరకు చెప్పాలనుకుని చెప్తున్నాను. ఇది బాగానే వచ్చింది కాబట్టి ఇంకా అల్లుకుంటుందని అనుకుంటున్నాను. అది మరి ఇది వైలెట్ కలర్ అదే ద్రాక్ష ఉంటాయి కదండి, ఆ విత్తనాలు వేసాను నేను ఇవి. అట్లా మీరు కూడా వేసుకోండి. చెట్టును చూస్తే మొక్కను చూస్తుంటే మాత్రం నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే విత్తనం వేస్తే గ్రేప్ చెట్టు కూడా వస్తుంది అనేది అర్థమైంది. దేవుడిచ్చిన ఏవి కూడా వృధా కాలేదు. అంటే అన్నీ కూడా మనకి అవసరాలన్నీ దేవుడే కదా సృష్టించింది. ఇది కూడా ఇట్లా వచ్చేటట్టు విత్తనాల నుంచి మొక్క ఇలా రావడం అనేది బాగుంది. అసలు ఆకులు చూడండి అసలు ఎలా ఉన్నాయో, గ్రీన్గా కూడా ఉన్నాయి బాగానే. అసలు ఇట్లా వచ్చేద్దని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు తమాషాగా వేసాను ఇది, అది వచ్చింది. ఓకే అండి, బాగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి.